కపిల్ సిబల్ లాంటి వారు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు రాజీనామా చేసి బయటకు వచ్చారంటే అంతకన్నా పెద్దోళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? 18 పార్టీలకు కోఆర్డినేటర్ ఉన్నవారు ఎందుకు? తెలివైన వాళ్ళందరూ నాతో చేరిపోతున్నారు. చదువుకున్న వారందరూ, బుద్ధి ఉన్న వారందరూ, దేశాన్ని కాపాడదామన్న వారందరూ, రాష్ట్రాలను కాపాడదామన్న కేవలం స్వార్థపరులు విశ్వేశ్వర రెడ్డి లాంటోళ్ళు బీజేపీలో చేరుతారు. కేవలం స్వార్థపరులు. నాకు పదవి కావాలి, వస్తుందా? ఒక్క బీజేపీ సీట్ గెలుస్తుందా తెలంగాణలో? కనీసం 2018లో ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఈసారి ఒక్కడైనా గెలుస్తాడా? ఒక్కరినైనా గెలిపిస్తారా? ఎందుకు? బుద్ధి ఉన్న వాళ్ళు గెలిపించరు, బుద్ధి లేని వాళ్ళు గెలిపిస్తారు. తెలంగాణ ఢిల్లీలో పంజాబ్లో గెలిపించలేదు. బాయ్ బాయ్ అని చెప్పేశారు. బాయ్ బాయ్ కాంగ్రెస్, బాయ్ బాయ్ బీజేపీ, బాయ్ బాయ్ అకాలీ దళ్ అని చెప్పేశారు, పంపించేశారు. మరి మనం తెలివి తక్కువలం అయితే గెలిపించుకుంటాం. పంజాబ్ లాగే, ఢిల్లీ లాగే తెలివైన ప్రజలు, తెలుగు ప్రజలను నేను నమ్మి వచ్చాను ఆ ప్రాణం పెట్టడానికి. మీ కొరకు వచ్చా, అభివృద్ధి కొరకు వచ్చా, అప్పులు తీర్చడానికి కొరకు వచ్చా, ప్రాణం పెట్టడానికి వచ్చా, నా దేశాన్ని నేను రక్షించడానికి వచ్చా. ఒక చిన్న లాయరు, గాంధీ అనే లాయరు, సౌత్ ఆఫ్రికా నుంచి వదులుకొని ఇండియా వచ్చేసాడు బ్రిటిష్ నుంచి రక్షించడానికి. నేను అమెరికాలో 33 సంవత్సరాలు ఉండి ప్రపంచాన్ని కాంకర్ చేసి నా దేశం కొరకు వచ్చేసా. అందుకే ఈయన, ఈ గవర్నమెంట్, మోదీ గారు చూశారు కదా లెటరు, మోడర్న్ డే గాంధీ, ది మోడర్న్ డే గాంధీ అని వీళ్ళు నాకు సర్టిఫికేట్ ఇచ్చారు ఈ సంవత్సరం. ఇదే రూపాలా గారు మోదీ గారితో, అమిత్ షా గారితో కాళ్ళ మీద కాలేజ్ కూర్చొని మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తి ఈయన. ఎందుకంటే నేను బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నాను, అంత మంచి ఆయన. దేశం బాగు చేయాలి, సమిట్లు పెట్టాలి, అభివృద్ధి చేయాలి, పట్టించుకోరే. నేను వాళ్ళు కలుస్తుంది దేశం అభివృద్ధి చే, ఇప్పుడు కూడా మాట్లాడు. ఇప్పుడైనా డిసెంబర్లో సమిట్ పెడితే 100 బిలియన్ వస్తుంది, 7-8 లక్షల కోట్లని. మరి పట్టించుకోకపోతే నేనేం చేస్తాను? నా ప్రయత్నం చేయం చేయాలి. అదే నేను ప్రధానమంత్రిలో ముఖ్యమంత్రి అయితే నేను అందరిని అడుక్కోవాల్సిన లేదు కదా. మీ ఓట్లు మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు వేసుకుంటే, ఇంకా బుద్ధి లేకుంటే మీరు వేసుకోలేదు అనుకోండి, మరి నేనేం చేయాలి? మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటే, మీ కుటుంబాలను మీరే నాశనం చేసుకుంటే. అందుకనే ఈరోజు తెలంగాణ, ఆంధ్ర ప్రజలందరూ ఆలోచనలో పడ్డారు. 160-170 మంది ఆల్రెడీ కేఏ పాల్ గారు మీరు రావాలి, మీ పార్టీలో మేము చేరుతామని అందరూ చేరిపోతున్నారు. అది నా హృదయంలో చాలా ఆనందాన్ని తీసుకొస్తుంది. 7998055551 తెలంగాణ వారు, 7998055552 ఆంధ్రులు మిస్ కాల్ ఇచ్చి ప్రజాశాంతి పట్ల ఇప్పుడే చేరుకోండి అందరూ నిజంగా మీడియా ఒక్కటే, మీడియా ఒక్కరే ఈ దేశాన్ని కాపాడగలదు. మీడియా వారు మాత్రమే. జ్యుడిషియరీ కూడా కంట్రోల్లో లేదు ఇప్పుడు, ఇష్టం వచ్చిన టైప్. ఎలక్షన్ కమిషన్కు దిక్కులేదు, కొలాప్స్ అయిపోతుంది. అర్థం చేసుకోండి. దేవుడు మీడియా మిత్రులను, మీడియా ఓనర్స్ని, మీ రిపోర్టర్స్ని అందరినీ ప్రత్యేకంగా దేవుడు దీవించుకో. ఎందుకని మీ ద్వారా మాత్రమే ఈ దేశం కాపాడబడుతుంది. ప్రజలు ప్రార్థించండి. మీరే మతస్థులైనప్పటికీ, ఏ కులస్థులైనప్పటికీ ఈ దేశం కాపాడబడాలా? ఎందుకంటే 1 కోటి మంది ముస్లింలను చంపితే ఎక్స్ట్రీమిస్ట్, వాళ్ళకు 10 కోట్ల మందిని చంపితే రవాండా, బురుండిలో ఏమైంది, 88 లక్షల మందిని రోజుల్లో చంపేశారు వీళ్ళు, వాళ్ళు. అర్థం చేసుకోండి. శాంతియుతంగా ఉండాలి, అభివృద్ధి జరగాలి. వేర్ దెర్ ఇస్ నో పీస్ దెర్ ఇస్ నో ప్రాస్పరిటీ, దెర్ ఇస్ నో ఎకనామిక్ గ్రోత్, దెర్ ఇస్ నో. నా క్లియర్ ప్రపంచంలో ఉన్న అనుభవం, నాకున్న అనుభవం. ఈ మోదీ గారికి ఉంది 1%, ఒక్కడు చేయగలిగారు. ఎకానమీ ఉన్నదాన్నే కాపాడలేకపోయారు, దేశాన్ని నమ్మేశారు. ఒక్కటి చేయగలిగాడు ఆయన, 1 వందలో. ఇంకా కేసీఆర్ అయితే మొత్తం అబద్ధాలు తప్ప ఆయనకి సత్యమే చెప్పడం రాదు. కనుక దయచేసి కాంగ్రెస్ మిత్రులు బాగా ఆలకించండి, బాగా ఆలకించండి. పార్టీ కాదు ముఖ్యం, దేవుడు,
మన రాష్ట్రం మన దేశం ముందు దేశాన్ని ప్రేమించండి మీ పార్టీని కాదు బయటికి వచ్చేసేయండి బయటికి వచ్చేసేయండి బయటికి వచ్చేసేయండి యూత్ లీడర్స్ బయటికి వచ్చేసేయండి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇల్లులు ముట్టడించండి ప్రశ్నించండి అడగండి మనం బడుగు బలహీన వర్గాలు ఎందుకు ఇంకా అవినీతి పార్టీలతో మీరు ఉన్నారని అడగండి అభివృద్ధి చేశారా అని అడగండి ఆంధ్రాలో గడక గడప గడపకి వెళ్తున్నారట ఏ మొఖాలు పెట్టుకున్నా వెళ్తున్నారు 8 లక్షల కోట్ల అప్పు చేసేసి తెలంగాణలో మీటింగులు పెట్టేసి ఆయన అయితే హెలికాప్టర్లో దిగిపోతుంటాడు మీటింగ్స్కి ఎక్కడ చూసినా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు 1000 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోతున్నాయి అడగండి దయచేసి ఇదే లాస్ట్ ఛాన్స్ అదే అన్నారు పైన పలాగారు ఇదే చివరి సమయం చివరి లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ ఈ తర్వాత మరి ఛాన్సే లేదు ఈ దేశాన్ని కాపాడాలంటే అయిపోయింది కొలాప్స్ కోమాలో ఉన్న ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని బయటికి తీసుకొచ్చి లైఫ్ ఇచ్చి ఆ దేవుని కృపను బట్టి మరల మన దేశానికి లైఫ్ ఒక కుటుంబానికి 10 లక్షల అప్పు అంటే అర్థం ఏంటి చెప్పండి ఇప్పటికి జరిగిన అప్పు చేసిన అప్పు మీ ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల అప్పు అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో 5గురుంటే 5 లక్షల కోట్ల అప్పు అంటే అర్థం ఏంటి అర్థం చేసుకొని 4 కోట్ల ప్రజలకి 5 లక్షల రూపాయలు రాష్ట్రం చేసిన అప్పు 5 లక్షల రూపాయలు దేశం చేసిన అప్పు ఒక కుటుంబానికి 10 లక్షల అప్పు ఉంది అర్థమవుతుందా మాకేం లేదంట మీకు అర్థమవుదా మీకే అప్పు మీదే మీరే తీర్చాలా ట్యాక్స్ ప్రేయర్లు పన్ను కట్టినోళ్ళే తీర్చాలి దేశాన్ని అమ్మేశారు ఇప్పుడు ఇండియన్ నార్త్ ఇండియన్ మొత్తం టెరిటోరీస్ పాకిస్తాను చైనాకి అమ్మేస్తున్నారు అంటే చైనా మన దేశాన్ని ఆక్యుపై చేసేస్తుంది చెప్పపోతే డేంజర్ చెప్తే దాడులు జరుగుతాయి జరగనియండి పర్వాలేదు బ్రతికుంటుండగా న్యాయం జరగాలని నేను ఫైట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంక ఎంత చెప్పినా సరిపోదు అంత నేషనల్ అయిపోయింది అంత కష్టపడాలి అందరూ మిస్ కాల్స్ చేసేయండి అందరూ కమిటీలు వేసుకోండి అందరూ కోఆర్డినేటర్లే అందరూ ప్రతి ఒక్కరు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు రోజుకు 100 మందిని రోజుకు 1000 మందిని రీచ్ అవ్వండి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 1 వీక్ ఉన్నాను నర్సాపూర్లో ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి టైం లేదు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి 18 రాష్ట్రాలు తిరిగాను 2-3 నెలల నుంచి 2 రాష్ట్రాలు తిరుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ జిల్లాలన్నీ తిరుగుతున్నాను నేను మీకు ఫేస్బుక్ వాచ్ చేయండి యూట్యూబ్ వాచ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాచ్ చేయండి నా డేట్స్ ఇస్తాను దయచేసి అందరినీ ఫేస్బుక్లో డాక్టర్ కేఏ పాల్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో చేర్పించండి ప్రజాశాంతి పార్టీ యూట్యూబ్ పెట్టాను చేర్పించు ఎందుకు ఎందుకు నాకేం వస్తుంది అప్పులు తీర్చే బాధ్యత తప్ప ఈ 1 లక్ష కోట్లు నాకేం వస్తుంది ఉన్న ఇమేజ్ పోతే నేను అప్పులు తీర్చగలను అభివృద్ధి చేయగలను 1 లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేయగలను 100,000 కంపెనీలు తీసుకురాగలను రైతుల సమస్యలు చాలా వరకు నేను తీయగలను ఎందుకంటే ప్రపంచంలో 100 ట్రిలియన్ డబ్బు ఎక్కువ ఉంది ఈ రాజకీయ నాయకులకు డబ్బు తేడం రాదు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు నమ్మడం లేదు మరి మీరు ఎలా నమ్ముతారు వీళ్ళు ఒక్క మాట ఎవరు నమ్మడం లేదు 200 దేశాల్లో మోదీ మాట నేపాల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బర్మాలో ఒక్కడు నమ్మట్లే ఒక్కరు దేశ నాయకులు నమ్మట్లే అర్థం చేసుకోండి దేశం మీద భక్తి ఉంటే దేశాన్ని బాగు చేయాలంటే అందుకే కదా ఆయన నన్ను పిలిపించుకున్నారు నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు కదా ఆయనే పిలిపించుకొని ఆయనే పూలదండలు ఇచ్చి ఆయనే పూజించుకొని నరేంద్ర మోదీ గారు ఆయనే బ్లాక్ లిస్టులో నుంచి తీసి దేశాన్ని బాగు చేద్దామన్నారు 2007 నుంచి 14 దాకా నేను సపోర్ట్ చేశాను